బీజేపీ నేతలు తరచుగా చేసే వివాదాస్పద వ్యాఖ్యలు అశాంతికి దారితీస్తుంటాయి తాజాగా కర్ణాటక బీజేపీ నేత మాజీ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి మసీదులపై ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి హవేరులో బీజేపీ సమావేశంలో పాల్గొన్న ఈశ్వరప్ప దేవాలయాల నిర్మాణం కోసం మసీదులను కూల్చివేస్తామని చెప్పారు మొఘలుల కాలంలో దేవాలయాలను కూల్చి నిర్మించిన మసీదులన్నింటినీ నిర్ణీత సమయంలో తొలగించి వాటి స్థానంలో తిరిగి ఆలయాలను నిర్మిస్తామని అన్నారు ఈశ్వరప్ప అదే సమయంలో తమకు కొత్త మసీదులను ధ్వంసం చేయాలనే ఉద్దేశం లేదన్నారు ఆలయ స్థలాల్లో నిర్మించిన వాటిని మాత్రమే ధ్వంసం చేస్తామన్నారు అది ఇవాళ అయినా కావచ్చు రేపైనా కావచ్చు భవిష్యత్తులో కావచ్చు లేదంటే యాభై ఏళ్ళ తర్వాత అయినా కావచ్చు అంటూ మనసులో మాటలను బయట ఈశ్వరప్ప ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు ఏప్రిల్ నెలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లింల ప్రార్థన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు ముస్లింల ప్రార్థనలను తలనొప్పిగా వర్ణించారు ఈశ్వరప్ప సమీపంలో మసీదు అజా వినిపించిన సమయంలో ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు ఈ ఏడాది ప్రారంభంలో ఈశ్వరప్ప ఎన్నికల రాజకీయాల గురించి రిటైర్మెంట్ ప్రకటించారు మొన్నటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పాల్గొనలేదు తాజాగా మసీదుల విషయంలో ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వాదులు తప్పుబడుతున్నారు